రంగారెడ్డి జిల్లా హాత్నూర మండలం కొన్యాల గ్రామంలో భారీ ఈదురుకరలతో కురిసిన వరగండ్ల వానకు పలు ఇండ్ల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై మాజీ సర్పంచ్ సుజాత సత్యం, పీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి పీసీసీ అధికార ప్రతినిధికి విషయం చెప్పడంతో వారు వెంటనే స్పందించి నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. ప్రతి కుటుంబానికి ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. అనంతరం రాజిరెడ్డి, మనయ్య, కిష్టయ్యలు మాట్లాడుతూ నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి హకీం, కాంగ్రెస్ పార్టీ హత్నూర మండల అధ్యక్షులు కిష్టయ్య, కొన్యాల గ్రామ మాజీ సర్పంచ్ సుజాత సత్యం, దౌలతాబాద్ సర్పంచ్ కొన్యాల వెంకటేశం, ఉప సర్పంచ్ రియాజ్, మాజీ సర్పంచ్ లోకృష్ణ శివరాజ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చార్ల సందీప్, కొన్యాల గ్రామ వార్డు మెంబర్లు పండుగ రాము, కె స్వరూప, సుజాత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వడగండ్ల వాను ఈదురుగాళ్లకు ఈ కొన్యాల గ్రామంలో చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి. ఈ సమాచారాన్ని నిన్న జరిగిన వెంటనే సత్యం గారు, మాజీ సర్పంచ్, మన మన్నయ్య గారికి ఇన్ఫార్మ్ చేయడం, తర్వాత మండల కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వెంటనే నాకు ఆ సమాచారం చేరవేశారు. అన్న, మరి ఈ సందర్భంలో మనం ఆదుకోవాల్సిన సమయం ఉన్నది. మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజల పక్షాన నిలబడిన తరుణం ఇది. మీరు ఖచ్చితంగా రావాలి అన్న విన్నపాన్ని వెంటనే నేను ఆమోదించి, ఈరోజు వాళ్ళ ప్రోద్బలంతో, వాళ్ళ ఉత్సాహంతోనే నేను ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. నిన్న జరిగినటువంటి గాలి బీభత్సంతో కూడినటువంటి వడగండ్ల అకాల వర్షానికి మా కొన్యాల గ్రామంలో చాలామంది పేద ప్రజల యొక్క రేకుల ఇండ్లు కూలిపోయాయి. పాక్షికంగా పూర్తికంగా రేకులు మొత్తం ఎగిరిపోయాయి. వాళ్ళ వంట సామాగ్రి కూడా పూర్తిగా ధ్వంసమైపోవడం జరిగింది. మేము వెంటనే రాజిరెడ్డి సార్ గారికి, మానే సార్ గారికి ఫోన్ చేయగానే వాళ్ళు స్వచ్ఛందంగా మేము వస్తాము, వాళ్ళని సందర్శిస్తాము అని చెప్పి సందర్శించడమే కాకుండా వారికి ఆర్థికంగా కూడా సహాయం చేయడం జరిగింది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి చెక్పోస్టులోని కవర్నెంట్ చర్చిలో సుమారు 50 మంది క్రిస్టియన్ కుటుంబాలకు ఐసీఎం సంస్థతో పాటు 18వ వార్డు కౌన్సిలర్ భవానీ రాఘవేందర్ గౌడ్ సహకారంతో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ నేపథ్యంలో 18వ వార్డుతో పాటు మున్సిపాలిటీ పరిధిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సమయంలో వారిని ఆదుకున్నందుకు క్రిస్టియన్ సోదర సోదరీమణులు కౌన్సిలర్ భవానీ రాఘవేందర్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చర్చ్ పాస్టర్లు మరియు ఐసీఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఐసీఎం ట్రస్ట్ ద్వారా సహకారంతో కవెనెంట్ చర్చ్ ఆధ్వర్యంలో ఈ యొక్క బియ్యం కార్యక్రమం పంచడం కార్యక్రమం జరుగుతుంది. కావున అందరికీ కూడా ఈ చర్చ్ ద్వారా నిరుపేదలకు, అంటే ఎలాంటి వసతులు లేని కుటుంబాలు చాలామంది ఎఫెక్ట్ అయిన కాబట్టి వాళ్లకు ఈ చర్చ్ ద్వారా వాళ్ళకు 25 కిలోల ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ గ్రామానికి చెందిన సముద్రాల మానస తన జన్మదినం సందర్భంగా స్వర్గస్థులైన వారి నానమ్మ, తాత జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు నిరుపేద కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైశ్య సంఘం జిల్లా నాయకులు సముద్రాల హరినాథ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో వారి ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అని పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షులు బుద్దా చిన్న సత్యం, వైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు అమర రాము, నాయకులు పాష, పొన్నాల కనకయ్య, వీరయ్య కార్మికులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వాళ్లకు సహాయం చేయడం జరిగింది. కార్మిక సిబ్బందికి, ఆశా వర్కర్లకు, మిగతా వాళ్ళకి పప్పు, ఉప్పు, కారం, పసుపు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు వగైరా నిత్యావసర వస్తువులు. చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో తూప్రాండి ఎస్పీ కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించిన ఆయన, స్టేషన్ పరిసర ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉండడంతో స్థానిక పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. అనవసరంగా రోడ్లపై తిరగకూడదని ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. తూప్రాన్ డివిజన్ పరిధిలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారస్తులు అదేవిధంగా కొంతమంది వాహనదారులపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్, చినశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్, ఏఎస్ఐ శంకర్ తదితరులు ఉన్నారు. సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరాన్ని మెయింటైన్ చేసుకుంటూ పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాను. నిత్యవసర వస్తువుల కోసము, అవసరాల కోసం తప్ప మామూలు వాటికి ఎవరు బయటికి రాకూడదని, నైట్ టైంలో కర్ఫ్యూను పక్క అమలు చేయడం జరుగుతుంది. దానికి కూడా మా ప్రజలు కూడా కొంచెం సహకరించాలని కోరడం జరుగుతుంది. లాక్డౌన్ పీరియడ్లో మొన్నటి వరకు ఏదైతే షాప్స్కి అనుమతి లేని వాళ్ళు కొన్ని చోట్ల తీసిన వాళ్ళ మీద చాలా కేసులు చేసినాము. తర్వాత అనుమతి ఉన్న షాపులు కూడా కర్ఫ్యూ టైంలో ఓపెన్ చేసిన కేసెస్ కూడా మనకు చాలా చోట్ల తూప్రాను, నర్సాపూర్ అండ్ రామాయణపేట, చేగుంటలో చాలా చోట్ల కేసులు చేయడం జరిగింది. అనుమతి లేని షాప్స్ వరకు చేసినవి ఇప్పుడు దగ్గర చాలా షాపులకు అనుమతి రావడం జరిగింది. ఈ అనుమతి ఉన్న షాపులైనా కానీ కర్ఫ్యూ పీరియడ్లో నైట్ 7 తర్వాత కనుక షాప్స్ ఓపెన్ ఉంటే వాటి మీద కూడా తప్పకుండా కేసులు చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయం 15 TMC నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మాణం పూర్తయింది. ఇక ఈ జలాశయం ద్వారా 1,50,000 ఎకరాల భూమి పచ్చని పంటలతో సస్యశ్యామలం కానుంది. సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దృఢ సంకల్పానికి కలెక్టర్ వెంకట్రామరెడ్డి పనితీరు తోడు కావడంతో బుల్లెట్ వేగంతో కొండపోచమ్మ సాగర్ పనులు పూర్తయ్యాయి. 4,600 ఎకరాల్లో కొండపోచమ్మ సాగర్ ని ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయలతో నిర్మించింది. ఈ ప్రాజెక్టు ద్వారా గజ్వెల్, దుబ్బాక, మెదక్ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు పరోక్షంగా సాగునీటు అందనుంది. ఇక ప్రాజెక్టుకు సహకరించిన రైతులు, ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడంతో పాటు మరోచోట పునరావాస కాలనీని ఏర్పాటు చేసింది. అందుకు కృతజ్ఞతగా పునరావాస కాలనీకి కేసీఆర్ నగర్ అని నిర్వాసితులు నామకరణం చేసుకోవడం విశేషం. మెదక్ జిల్లా రామాయంపేట స్వామి వివేకానంద ఆవాసానికి కేంద్ర విశ్వ హిందూ పరిషత్ సహాయ కార్యదర్శి గుమ్మల సత్యంజీవి చేశారు. 42 రోజులుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం, 1,000 మందికి అల్పాహారం అందిస్తున్న కేంద్రాన్ని సందర్శించారు. భారతదేశం అన్నపూర్ణ అని, అతిథి దేవోభవ అని చూస్తామని, ఆకలిగా ఉన్నవారికి గత 42 రోజులుగా అన్నం పెట్టి ఆదరిస్తున్న విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ కార్యకర్తలు ధన్యులని ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కేంద్ర సహాయ కార్యదర్శి గుమ్మల సత్యంజీ అన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కేంద్ర సహాయ కార్యదర్శి గుమ్మల సత్యంజీతో పాటు జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యం, విశ్వ హిందూ పరిషత్ మెదక్ జిల్లా సంఘటనా కార్యదర్శి పుట్టి మల్లేశం, సంగమేశ్వర్, పోచమ్మల గణేష్, పండరీనాథ్, శంకర్, చింత సంపత్ కుమార్, భార్గవాచారి, సరగు నరసింహులు, గంగం శ్రీనివాస్, పోచయ్య తదితర విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నార్థులైనటువంటి వాళ్లకు అన్నము ప్యాకెట్లను అందిస్తూ ఉంది. ప్రతిరోజు కూడా ఆ విధంగా ఎవరికైతే భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. అదేవిధంగా నేషనల్ హైవే గుండా, జాతీయ రహదారి గుండా వెళ్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆచూకీ తెలుసుకొని ప్రభుత్వ అధికారుల దాకా అధికారుల ద్వారా సమాచారం అందుకొని విధంగా జాతీయ రహదారి గుండా వెళ్తున్నారు వలస కార్మికులు అని సూచన వస్తే వెంటనే వెళ్ళి వాళ్ళకు కూడా భోజనం ప్యాకెట్లు, పండ్లు, మంచినీరు అందించే ప్రయత్నం కూడా గత 42 రోజులుగా ఇక్కడ రామాయణపేట శాఖ వాళ్ళు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయము. మంచి చేయాలనే ఉద్దేశం, సంకల్పం ఉంటే చాలు, ఏదైనా సాధ్యమవుతుంది అని మెదక్ కూరగాయల మార్కెట్ అధ్యక్షులు బుద్ధుల కృష్ణ అన్నారు. కరోనా వైరస్ తో దేశం మొత్తం యుద్ధం చేస్తున్న నేపథ్యంలో కూరగాయల మార్కెట్ కు వచ్చే వినియోగదారులు, అమ్మకపుదారులకు మాస్కులు పంపిణీ చేశారు. మాస్కులు లేకుండా ఎవరూ కూరగాయలు అమ్మవద్దని సూచిస్తున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 2-3 నెలల నుండి కంటికి కనిపించని కరోనాపై దేశ ప్రజలందరూ పోరాటం చేస్తున్నారని, మనల్ని మనం కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా వ్యాపారస్తులకు కూరగాయల మార్కెట్లో వ్యవహరించాల్సిన తీరుపై
పై అవగాహన ఇస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా తన ఆధ్వర్యంలో పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో కూరగాయల విక్రయాలు చేసే వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేస్తున్నామన్నారు. నేను అందరం కూడా వ్యాపారస్తులు కూడా మాస్కులు ధరించడం జరిగింది. ధరించి కూరగాయల వ్యాపారం చేయడం జరుగుతుంది. మరియు మా ఇక్కడ కొనుగోలుదారులు కొనుక్కోవడానికి వచ్చిన ప్రజలకు కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము. చైతన్యం తీసుకొస్తున్నాం. వాళ్ళ శానిటేషన్ మిషన్ ద్వారా కూడా వాళ్ళందరికీ ఇట్లా మాస్కులు లేని వాళ్ళకి ఇట్లా మాస్కులు ధరించమని చెప్పడం జరిగింది. మరియు మున్సిపల్ కమిషనర్ గారు కానీ మన మెదక్ పట్టణ సిఐ గారు కానీ మన పోలీస్ సిబ్బంది కానీ మన మున్సిపాలిటీ కార్మికులు ఎక్కడ అక్కడ చెత్త లేకుండా పారిశుద్ధ్యంగా చేస్తున్నందుకు వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా సిఐ గారు మన కమిషనర్ గారు చాలా చైర్మన్ గారు మార్కెట్ ప్రతిరోజు వచ్చి వాళ్ళు అవగాహన కల్పించేందుకు చైతన్యం పరిచినందుకు చాలా సంతోషకరంగా ఉంది. సంగారెడ్డి జిల్లా హద్నూర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బందికి స్పెషల్ ఆఫీసర్ మనోహర్ ఎంపీడీఓ సరళ ఆధ్వర్యంలో హరితహారంపై అవగాహన కల్పించారు. జూన్ మొదటి వారం కల్లా గ్రామాలలో ఏర్పాటు చేసిన నర్సరీలోని మొక్కలు నాటడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విధానం కంటే నర్సరీల పరిస్థితులు జూన్ మొదటి వారం కల్లా మెరుగుపడాలని, లేకపోతే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది కార్యదర్శులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ సువర్ణ, ఏపీఓ మధు, కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళా ఏంటిది అక్కడ ఇనండి, ఇటు అక్కడ వచ్చింది ఏంటి, పేమెంట్ లేట్ కావడానికి ఏంటి ప్రాబ్లం? జనవరి ఫిబ్రవరి మన ఇప్పుడే చెప్పింది కదా పోస్టల్ పేమెంట్స్ లేట్ అయినాయి, మరి దానికి నేను కారణం? మేడం నేను 3 times వెళ్ళి మరి దానికి ఏం చేస్తాను? తక్కువ ఉందని కలెక్టర్ సీరియస్ అవుతున్నాడు. మరి అక్కడ డిఎస్కే ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఇవన్నీ లాస్ట్ ఇయర్ కంప్లైంట్ చేసాము, దాంతో 2 చోట్ల వచ్చింది. ఇప్పుడు మీరు అన్ని బెడ్స్ అన్ని ఫిల్అప్ చేసుకోండి ఇమీడియట్ గా, ఎందుకంటే ఇక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడ. ఇప్పుడు జూన్ జూలైలో మనకు హరితహారం ప్లాంట్ అయిన వస్తుంది, అప్పటికల్లా మీ దగ్గర మొక్కలు రెడీగా ఉండాలి. నారు పెట్టిన వాళ్ళు వాటి సర్వే చూసుకోండి, నారు పెట్టని వాళ్ళు ఏదో రకంగా బెడ్స్ అన్ని ఫిల్అప్ చేసుకోండి. మీ నర్సరీ కంప్లీట్ గా ఫుల్గా గ్రీన్గా కనబడాలి, దానికి రెస్పాన్సిబిలిటీ. అంటే ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మీరు మీ సర్పంచ్ డిసైడ్ చేసుకోండి. రంజాన్ సందర్భంగా గజ్వెల్ పట్టణంలోని కాదర్పుర, వడ్డేర్ కాలనీ, నాసర్పురాకు చెందిన 2000 మంది ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ తోఫాలను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. इस वास्ते लॉकडाउन को थोड़ा थोड़ा रिलैक्स करते जा रहे, गरीबों को काम करने के लिए मौका दिए. 2 महीने अपने सीएम साहब, केसीआर साहब, महीने में 1500 रुपये दिए, हर आदमी को 12 किलो चावल दिए, थोड़ा बचाया. लेकिन इसे नहीं चल सकता, घर घर का किराया देना पड़ता, दूध के लिए पैसे देना पड़ता, फिर वो बहुत सारे परेशानी रहता. जब तक काम नहीं चलेगा तब तक जीना मुश्किल होता है. बस मैं आपसे यही बोलना चाह रहा हूँ, बगैर मास्क का बाहर जाना नहीं. देखो कोरोना है, जब तक इसका दवा नहीं मिलेगा, हम सब आप हर घर वाले होशियारी से रहना. आपको आप बचाओ, घर वाले को बचाओ, पूरा दुनिया को बचाओ. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలలు కన్న కల సాకారం కాబోతున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ద్వారా రంగనాయక సాగర్ నుండి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. దీంతో సిద్దిపేట జిల్లా తొగుట మండల పరిధిలో ఉన్న మల్లన్న సాగర్ నిర్మాణం ప్రక్రియ పూర్తి కాబోతున్న తరుణంలో గోదారమ్మను ఒడిసిపట్టి తొగుట మండలం తుక్కాపూర్ వద్ద ఏర్పాటు చేసిన 8 బాహుబలి మోటార్ల ద్వారా మల్లన్న సాగర్ బైపాస్ నుండి కెనాల్ ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్ కు గోదావరమ్మను తరలించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు నీటి ట్రయల్ రన్ నిర్వహించారు.
తుకపూర్ గ్రామం వద్ద నిల్వ ఉంచిన గోదావరి జలాలను 8 పంపు సెట్లలో ఉన్న బాహుబలి మోటార్ ద్వారా ట్రయల్ రన్ చేశారు. ఈ నీటిని కొండపోచమ్మ ప్రాజెక్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు దుకాణాల ముందు మాస్కులు ధరించకుండా మరియు శానిటైజర్లు లేకుండా ఉన్న వారికి 1,000 రూపాయల జరిమానా విధించారు. అలాగే మున్సిపల్ పరిధిలో ఉన్న వ్యాపారస్తులు దుకాణాలను సరీ బేసి సంఖ్య ఆధారంగా తెరుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలా కాకుండా ప్రతిరోజు తీసిన బట్టల దుకాణాన్ని సీజ్ చేశారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, అందుకే ఈ దుకాణాన్ని సీజ్ చేశామని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజలు విముక్తి పొందాలంటే స్వీయ నియంత్రణ తప్పకుండా పాటించాలన్నారు. బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్తో చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు. అదేవిధంగా పట్టణంలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. దుకాణదారులు ఈ విషయాన్ని గమనించి మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. మెదక్ జిల్లా కొల్చేరం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని రేషన్ దుకాణాల వద్ద రేషన్ కార్డు లేనివారు మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీల కోసం బియ్యాన్ని విరాళంగా ఇవ్వడానికి ప్రత్యేక కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. రేషన్ బియ్యాన్ని స్వచ్ఛందంగా విరాళంగా ఇవ్వడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే రంగంపేట గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్ తనవంతు సహాయంగా 50 కిలోల బియ్యాన్ని షాప్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్, ఉప సర్పంచ్ మచ్చ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తలారి దుర్గేష్, ఎస్ఈసీఎల్ మండల కార్యదర్శి చిట్కుల సురేష్, గ్రామ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షులు సత్యాగౌడ్, రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ దుర్గేష్ గౌడ్, రేషన్ డీలర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.